వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునుగాక. మీరు ఏ రకమైనటువంటి ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నారు? రోమీయులకు రాసిన పత్రిక 8:15 పౌలు రెండు రకాల ఆత్మల గురించి మాట్లాడుతున్నాడు. దాస్యపు ఆత్మ, దత్తపుత్రపు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ స్లేవరీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ సన్షిప్. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడికి ఇదొక గుణలక్షణం, అంటే కుమారుని దత్తపుత్రపు ఆత్మ అని లక్షణము, అంటే ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. ఈ దత్తపుత్రపు ఆత్మ చేసే పనేంటి? దాస్యపు ఆత్మ పనిచేసే పనేంటి అంటే, ఏదైనా దాస్యపు ఆత్మ క్రిందన ఉన్నటువంటి వారు ఎలాగుంటారంటే, వారు దేనికైతే బందీలుగా ఉన్నారో, దేనికైతే దాసులైపోయారో, ఆ దాస్యపు ఆత్మ వారు భుజముల మీద కాడిగా బరువుగా ఉంది కనుక ఆ దాస్యపు ఆత్మ నడిపించినట్లు వారు నడుస్తారు. ఒక త్రాగుడు అనుకోండి, ఆ దాస్యపు ఆత్మ త్రాగు బాగుంటుంది అని వాడు ఆ బాటిల్ని జ్ఞాపకం చేస్తుంటాడు, నీ ఎదుటి తీసుకొచ్చి ఆడిస్తుంటాడు. లేకపోతే ఎవరో పాత స్నేహితులు, అసలు రే నువ్వు మందు కొడితే చాలా హీరోలుగా ఉంటావురా అని ఏదో మాటలు, అలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటారు. లేకపోతే నీ భార్య అంటుంది, ఫోన్లేండి ఎక్కడో బయట ఎందుకండి, ఇక్కడికే తెచ్చుకొని తాగండి అంటే ఇంట్లో తాగేయండి పిల్లలు ఎదురుకుండా. నువ్వు వెంటనే సందేహించుకుంటే ఇంకేముందో నాకు లైసెన్స్ వచ్చేసింది అని బాటిల్ తెచ్చుకుని ఇంటికి తెచ్చుకుని తాగుతుంటావు. దేవుని బిడ్డలారా, ఈ దాస్యపు ఆత్మ ఒక మనిషిని నాశనం చేయటానికి, హత్య చేయటానికి నడిపిస్తుంటుంది. దయ్యపు ఆత్మ అనుకుంటే ఒక లక్షణము, ఇంకొక పేరు దాస్యపు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ స్లేవరీ, నిన్ను బానిసత్వంలోకి తీసుకెళ్తుంటుంది. ఒక వ్యభిచారానికో, ఒక సిగరెట్లకో, ఒక చెడు వ్యసనాలకో, ఒక బూతులకో, ఒక చెడ్డ మాటలకో, కొండలకో, ఇతరుల గురించి ఎంతో ఆపుకుందాం అనుకున్నా ఆపుకోలేరు. కొంతమంది కొండలు చెప్తూనే ఉంటారు, అంటే మీతో చెప్పకూడదు అనుకున్నాను అనుకోండి, కానీ ఎందుకో మరి అంటే బాగోదు మీతో చెప్పకపోతే అన్నాడు. ఏంటి అని నువ్వు కూడా చెవులు దొరదు కదా, చెవులు పడేస్తుంటావు. కనుక ఈ దాస్యపు ఆత్మ నిన్ను పాడు చేస్తుంటుంది. దత్తపుత్రపు ఆత్మ ఏంటంటే నిన్ను దత్తుడిగా చేసేసుకుంది, అంటే దత్తపుత్రపు ఆత్మ నిన్ను కుమారుడిగా దత్తత చేసుకున్నారు. నేను గతంలో ఒక ప్రాంతంలో ఉండేవాడిని, విశాఖపట్నంలో. ఆ సిటీలో మేము ఉన్న దగ్గర మా ఇంటి ప్రక్కని వారికి పిల్లలు లేరు, అందుకని ఒకరోజు ఏదో డ్రమ్స్ ఇవి అన్నీ చాలా సంబరాల్లో వినబడుతున్నాయి వాళ్ళ ఇంట్లో వచ్చి, ఏంటా అని చెప్పి నేను ఆరా తీసి ఎవరినో అడిగాను. అడిగితే వాళ్ళు ఒక పాపను దత్తత చేసుకుంటున్నారండి అన్నారు. అప్పుడు నాకు తెలిసినటువంటి విషయం బట్టి ఏంటంటే, నేను అడిగాను, వారు అవునని చెప్పారు. ఏమనంటే ఆయన వాళ్ళకి పిల్లలు లేకపోయినా వాళ్ళ ఆస్తి అంతటికి వారసురాలు ఆ కుమార్తె. వాళ్ళు ఏదైనా సరే ఇంకా కుమార్తెలాగా ట్రీట్ చేస్తారు, కుమార్తె ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్. ఇంకా దేనికి కూడా వేరే కాదు, ఒకవేళ రేపు పెళ్లి చేయాలని వీళ్ళే చేస్తారు, బయట ఎవరి దగ్గర నుండి తెచ్చుకున్నారో వాళ్ళు ఇంకా రారు, పిలిస్తే రావాలి కానీ లేకపోతే రాకూడదు కూడా. కనుక దత్తులకి అంత హక్కు ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనము సాధారణమైన సామాన్యమైన శరీరదారులుగా లేకపోతే శరీరానుసారంగా పుట్టిన వారమైనప్పటికీ యేసుక్రీస్తు వారిని మన రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మనము దేవునికి దత్తత చేయబడ్డాము. హల్లెలూయా. వి ఆర్ అడాప్టెడ్ టు గాడ్. అంతేకాదు, ఇంకొక హక్కు ఇచ్చారు అక్కడ, ఆ దత్తపుత్రపు ఆత్మను బట్టి మనము తండ్రి, అబ్బా తండ్రి అని ఆయన్ని మనము తండ్రి అని పిలవగలం. అందుకే యేసు ప్రభు వారిని శిష్యులు వచ్చి, అయ్యా మాకు ప్రార్థన చేయటం రాదు, నేర్పించండి అయ్యా అంటే, పరలోకంలో ఉన్న మా తండ్రి అని ప్రార్థన నేర్పించారు. మన దేవుణ్ణి మనము తండ్రి అని పిలవగలిగిన గొప్ప స్తోమతని మనం కలుగజేశారు. యూదులైతే దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తండ్రి అని పిలవటానికి భయపడిపోతారు, భయము.
మనం తండ్రి అని పిలుస్తున్నాం అని వారికి ఇష్టం ఉండదు. ఆ దేవుణ్ణి తండ్రి అని పిలవకూడదు, అపచారం అపచారం అంటారు. కానీ యేసు ప్రభుల వారు ఒక నూతనమైనటువంటి సంబంధం మనకు దేవుడికి మనకి పెట్టేశారు. ఆ సంబంధం ఏంటంటే తండ్రి కుమారుల సంబంధం. అందుకే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి జన్మించడం ద్వారా తండ్రులకి కుమారులకి ఆయన సమాధానం ఏర్పరిచారట. ఎంత మంచి మాట అండి, సమాధానం ఏర్పరిచారు. ఎలాగంటే పరిశుద్ధాత్మను మనలో పెట్టారు, మన నోటి ద్వారా ఆ ఆత్మదేవుడు అబ్బా తండ్రి అని పిలుస్తున్నాడు, మనతో పిలిపిస్తున్నాడు. కనుక నువ్వు ఎవరివి? దేవుని కుమారుడివి. నువ్వు ఎవరివి? నువ్వు దత్తత చేయబడినటువంటి దానవు, లేకపోతే దత్తత చేయబడినటువంటి దేవుని బిడ్డవి. కనుక నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదా? ఇప్పుడు అంగీకరించు, నువ్వు దేవుని బిడ్డగా పరిగణించబడతావు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని నీ బిడ్డలుగా దత్తత చేసుకున్నావా ప్రభువా? అది కూడా మాకు దత్తపుత్రపు ఆత్మనిచ్చావు కనుక మేము దేవుణ్ణి పరిశుద్ధుడు, సర్వశక్తివంతుడు, సృష్టికర్త అయినటువంటి వాడు మేము తండ్రి అని పిలవగలుగుతున్నాం. ఇది ఎలాగుందంటే ప్రభువా, ఒక చీమ ఏనుగుని తండ్రి అని పిలవగలిగితే ఏనుగు వింటదా? చీమ ఆ ఏనుగు శ్వాస నుండి, నాసిక రంధ్రాల నుండి వచ్చే శ్వాసకి ఎగిరిపోతుంది. అలాగా మేము సాధారణమైనటువంటి వారమైనా సృష్టికర్త సర్వశక్తివంతుడైనటువంటి నిన్ను మేము తండ్రి అని పిలవగలుగుతున్నాం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంత గొప్ప ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.